Namaste, welcome back to my channel Indur Creations Health and Beauty. Ela unnaru andru baunnara? Nenu kuda chaala baunnanu. And ee roju ee video lo mito share cheskobothunnanu oka manchi skin facial gurinchi. So idi chaala takko mandiki telusu and naaku kuda ippudu ippude maatrame telus anamata. Ekkuva rojulu nunchi nenite idi pack try chestunnanu cheppanu. నాకు కూడా చాలా రీసెంట్ గానే తెలిసింది. సడన్ గా ఒకసారి మా కజిన్ వాళ్ళ మ్యారేజ్ కి వెళ్ళాను కదా, అప్పుడు పార్లర్ కి వెళ్ళినప్పుడు సో అక్కడ వాళ్ళు చేయించుకుంటారా చూసి అసలు దానివల్ల ఏంటి అని యూట్యూబ్ లో సెర్చ్ చేసి, తర్వాత నేను క్రోమ్ లో సెర్చ్ చేసి ఏ విధంగా చేయాలి ఫేషియల్ అని ఆలోచించి, తర్వాత 2 times ట్రై చేసి ఇప్పుడు 3rd time కి నేను మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి. మనకి ఈ ప్యాక్ ఒక్కసారి వేసుకుంటే కనుక 1 month వరకు కూడా మళ్ళీ మనం ఫేషియల్స్ కానివ్వండి ప్యాక్స్ కానివ్వండి వేసుకోవాల్సిన అవసరం లేదనమాట, అంత వర్క్ అవుతాయి మన స్కిన్ పైన. ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అందులోనూ సమ్మర్ కనుక మనకి చాలా బాగా వర్క్ అవుతుందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన స్కిన్ ఫేషియల్ అనమాట ఇది. అండ్ అంతేకాకుండా బ్యూటీ పార్లర్లో ఇది ఒక్క సిట్టింగ్ గాను, అంటే చిన్న పార్లర్స్ని పెద్ద పార్లర్స్ని బట్టి, అంటే ప్రొఫెషనల్ పార్లర్స్ ఉంటాయి కదా లారియల్ అని, తర్వాత లాక్మీ అనేసి, సో ఈ విధంగా ప్రొఫెషనల్ పార్లర్స్లో మాత్రం వాళ్ళు సిట్టింగ్కి ఇంత అని కాస్ట్ చేస్తారంట. సో నార్మల్ పార్లర్స్లో అయితే మినిమం 8000 నుంచి ఛార్జ్ ఉంటుంది. సో వాళ్ళు వేరే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు, మనం ఇంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అయితే వాళ్ళ దగ్గర ఉండవు, వాళ్ళు వేరే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు. బట్ దానికన్నా కూడా ఇది మనకి కంప్లీట్గా కెమికల్ ఫ్రీ. అండ్ అంతే ప్రాసెస్లో మనం చేస్తామో అది కూడా ఇంట్లో యూస్ చేసే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే నేను ఈరోజు ఈ హైడ్రా ఫేషియల్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ టిప్ ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది. మీరందరూ కూడా కన్ఫర్మ్గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కన్ఫర్మ్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్తారని అనుకుంటున్నాను. సో అది. అండ్ ఇప్పుడు 2 times నేను ట్రై చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. సో 3rd time నేను ఖచ్చితంగా మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. సో ఆ భాగంగానే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, మా బాబు కొంచెం అలా చేస్తున్నాడు. సో అదనమాట ఈ వీడియోని మీతో షేర్ చేసుకునే కన్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసినట్టయితే దాంట్లో 3 options వస్తాయి. ఆల్ అని యాక్టివేట్ బటన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా అసలు ఆ ఫేషియల్ ఏంటి, అది ఎలా చేసుకోవాలి, హైడ్రా ఫేషియల్ అనేది చాలా తక్కువగా వింటాం కదా, యాక్చువల్గా 3 months బ్యాక్ వరకు కూడా నాకు తెలియదు అనమాట. సో నేను కనుక్కొని చేశాను, ఖచ్చితంగా మీ అందరికీ చెప్పడానికి నేను ఉన్నాను కాబట్టి మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మొత్తానికి వీడియో స్టార్ట్ చేసేద్దామా. హలో, ఇక్కడ నేను ఒక 1/2 cup కర్డ్ తీసుకున్నానండి. ఫస్ట్ ఈ ప్యాక్లో మనకు కావాల్సింది కర్డ్ అనమాట. అండ్ దీంట్లో మనకి పెరుగులోనే వాటర్ వస్తాయి కదా, సో ఆ వాటర్తో కలిపి పెరుగు తీసుకోండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ వాటర్ని కూడా మనకి ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్గా యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్లిజరిన్. ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది అండ్ బ్యాంగిల్ స్టోర్స్లో దొరుకుతుందండి. గ్లిజరిన్ చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, 50 to 54 rupees వరకు ఉంటుంది. బట్ మనకి చాలా హెల్ప్ అవుతుంది అన్ని ప్యాక్స్లో కూడా. అండ్ చాలా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అండ్ అంతేకాకుండా మన స్కిన్కి కూడా చాలా మంచి మాయిశ్చరైజర్, ఫుల్ గ్లో వస్తుంది స్కిన్. అండ్ ఇక్కడ ఏదైనా సరే ఒక సిట్రస్ ఫ్రూట్ తీసుకోండి. సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్ ఏదైనా కూడా పర్లేదు. నేను ఇక్కడ ఆరెంజ్ యూస్ చేస్తున్నాను, మీరు దీని ప్లేస్లో లెమన్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ కొంచెం ఒక 2 to 3 అంగుళాల అలోవెరా అనమాట. సో అలోవెరాలో మనకి నేను ఆల్రెడీ అలోవెరాని ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అని ప్రాసెస్ చెప్పాను కదా, అలా అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ ఒక 2 to 3 సంత్రా ఏదైతే ఉందో మనకి కావాల్సింది దాని పీల్ అంతా కూడా తీసేస్తున్నాను అనమాట, అంటే నారలు అవన్నీ గింజలు అవన్నీ ఏమీ లేకుండా. సో అదంతా కూడా నీట్గా రిమూవ్ చేసేసుకొని దాన్ని కొంచెం క్రష్ చేసినట్టయితే మనకి దాంట్లోంచి కొంచెం వాటర్ వస్తాయి కదా. సో ఒక 2 to 3 tablespoons వాటర్ అయితే మనకి ఇక్కడ దానికి ఈ ప్యాక్ అవసరం. అండ్ మిగిలిన పల్పును కూడా మీరు అస్సలు పాడేయొద్దండి. సో అది కూడా మనకి ఇక్కడ చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా. అండ్ ఈ విధంగా కొంచెం క్రష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వచ్చాయి కదా, సో ఆ వాటర్ కూడా మనకు అవసరం. దీన్ని అలోవెరాని ఒక 1/2 hour పాటు మనం వాటర్లో నానబెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా పీల్ అంతా తీసేసిన తర్వాత మనకి ఈ విధంగా గుజ్జు వస్తుంది కదా, సో దాన్ని కూడా మనం మొత్తం క్రష్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం మొత్తం అంతా కలిపి ఒక 2 to 3 tablespoons అవుతుంది అది కూడా. అండ్ ఇక్కడ మొత్తం అంతా క్రష్ అవ్వదు కాబట్టి నేనైతే ఇక్కడ మిక్సీ చేసేస్తాను ఫస్ట్. అండ్ ఈ పెరుగు, తర్వాత అలోవెరా, అండ్ ఈ రెండు మనం ఇంతకుముందు యూజ్ చేసిన ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, దాన్ని కూడా ఒక 2 to 3 tablespoons అంతా ఆ
జ్యూస్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. సో అది తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్, అంటే హాఫ్ కూడా కాదు, ఒక 6 to 7 డ్రాప్స్ అంతా గ్లిజరిన్ అనమాట. సో ఇది చాలా థిక్ కన్సిస్టెన్సీ అండి, మన స్కిన్ పైన మూవ్ అవ్వడానికి కొంచెం కష్టమవుతుంది. సో 6 to 7 డ్రాప్స్ అయితే సరిపోతుంది, ఓకేనా. అండ్ ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఎక్కడ కూడా గడ్డలు లేకుండా మనం హ్యాపీగా మిక్సీ చేసేసుకోవాలి, ఓకే. అండ్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ మనకి చేతికి ఏదైనా దెబ్బ తగిలితే దొరుకుతుంది కదా బ్యాండెడ్, మనకి జాలి జాలిగా ఉంటుంది, అది కొంచెం తీసుకోండి. హ్యాండ్కి ఒక 2-3 రౌండ్స్ చేసిన తర్వాత ఎంతైతే క్లాత్ అవసరం పడుతుందో అంత కట్ చేసి పెట్టుకోండి ఫస్ట్, ఓకేనా. అండ్ ఇక్కడ ఆ బ్యాండెడే మనకి ఫేషియల్ ప్యాక్కి కావాల్సిన షీట్ అనమాట. ఇక్కడ నేను ఇంతకుముందు యూజ్ చేసిన ఆరెంజ్ పీల్ ఏదైతే ఉందో అది మనకి, అంటే పల్ప్ ఉంది కదా, మనం జ్యూస్ తీసేసిన తర్వాత దాంతో ఫస్ట్ స్కిన్ పైన అంతా కూడా ఈ విధంగా రబ్ చేసుకోండి. మీరు లెమన్తో కానీ ఇంకా వేరే సి విటమిన్ ఫ్రూట్ ఏదైనా పర్లేదు, మీరు దాంతో ఈ విధంగా ఫస్ట్ అయితే రబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు లెమన్ని యూజ్ చేసినా ప్రాబ్లం లేదు, బట్ లెమన్ అయితే డైరెక్ట్గా అందరికీ పడదు అని చెప్తున్నారు కాబట్టి నేను ఇక్కడ ఆరెంజ్ని యూజ్ చేశాను. బట్ ఆరెంజ్ రిచ్ విటమిన్ సి కంటెంట్ ఉంటుంది కాబట్టి సో మనకి చాలా మంచి గ్లో అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంతకుముందు మనం యూజ్ చేసిన పెరుగు ఉంది కదా, సో ఆ పెరుగుని ఈ మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఆ లిక్విడ్ అంతా కూడా ఈ విధంగా నేను ఫస్ట్ స్కిన్ పైన అప్లై చేసేసి ఆరెంజ్ ఏదైతే అప్లై చేశామో దానిపైనే దీన్ని అప్లై చేయాలి. ఈ ఫేషియల్ అంతా కూడా అయిపోయే వరకు మనం స్కిన్ అయితే ఎక్కడ కూడా వాష్ చేయమండి, ఓకేనా. ఈ విధంగా కొంచెం ఒక 2 to 3 minutes మంచిగా రబ్ చేసుకోండి. అండ్ ఇంతకుముందు నేను చూపించాను కదా బ్యాండెడ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా చేతికి కట్టేసుకొని అది మనకి చాలా స్మూత్గా అండ్ రఫ్గా కూడా ఉండదన్నమాట, చాలా మైల్డ్గా ఉంటుంది. సో దాంతో ఈ విధంగా మన స్కిన్ని కొంచెం రబ్ చేయాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి బ్లాక్ స్పాట్స్ కానివ్వండి అండ్ యాక్నీ మార్క్స్ కానివ్వండి, స్కార్స్ కానివ్వండి, సో పోర్స్లో ఏదైనా డర్ట్నెస్ ఉన్నా అంతా కూడా మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత మనకి కొంచెం డ్రై అయిపోయినట్టుగా అవుతుంది కదా, మళ్ళీ కొంచెం లిక్విడ్ని, అంటే మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న పెరుగు మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కొంచెం తీసుకుంటూ మళ్ళీ మన ఫేస్ పైన ఈవెన్గా ఈ విధంగా రబ్ చేస్తూ, గట్టిగా కాదు నార్మల్గా మెల్లిమెల్లిగా కొంచెం రబ్ చేస్తూ ఈ విధంగా అప్లై చేస్తూ మసాజ్ చేస్తూ ఉండండి. సో ఈ స్టెప్స్లో మనకి మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నా చేతి నుంచి అయితే అది ఊడిపోయింది, ఫస్ట్ అయితే నేను దాంతోనే ఇక్కడంతా కూడా మసాజ్ చేస్తున్నాను. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక 5 minutes వరకు వెయిట్ చేద్దాం. సో ఒక 5 minutes తర్వాత మనకి కొంచెం స్కిన్ అనేది లైట్గా డ్రై అయిపోయినట్టుగా అవుతుంది. లైట్గా అంటే మన స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఆ ప్యాక్ని తీసుకొని కొంచెం ఫేస్ పైన అంతా కూడా అప్లై చేస్తున్నాను. అండ్ మనకి అది బాల్ నిండా ఉంటుంది కానీ ఆ బాల్ నిండా మొత్తం అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ స్కిన్ పైన మొత్తం కూడా అప్లై చేసేసుకోండి ఈ విధంగా ఈవెన్గా, ఓకేనా. సో అండ్ కింద మనకి ఏదైతే పెరుగు కొంచెం చిక్కగా ఉంటుంది కదా, సో దాన్ని నెక్కి అండ్ ఫేస్కి కంప్లీట్గా ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత, ఇంతకుముందు నేను బ్యాండెడ్ చూపించాను కదా, సో అది ఒక 5 pieces నేను ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. చిన్న చిన్నగా అంటే మన ఫేస్కి సరిపోయేలాగా, ఓకేనా. అండ్ ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి మనకి, ఓకే. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మనకి 10 rupees ఒక షీట్ దొరుకుతుంది, ఇది మనకి ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. అండ్ దీన్ని మన ఫేస్ పైన అండ్ హ్యాండ్స్ అది నెక్ పైన అంతా కూడా కంప్లీట్గా మనం స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం ఇక్కడ మీరు ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉండండి, ఓకే. అండ్ ఇది మన స్కిన్ పైన ఈజీగా అతుక్కుపోతుంది, ఎందుకంటే మనకు ఆల్రెడీకి మన స్కిన్ అనేది వెట్టుగానే ఉంది కాబట్టి మనకి తొందరగా ఇది అబ్జర్వ్ అయిపోతుంది. బట్ ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఎందుకంటే ఇది 20 minutes వరకు కూడా మనకి ఊడిపోకూడదు. ఇక్కడ నేను నోస్ పైన 2 layers లాగా వేసి చూశాను, బట్ ఐస్ అంతా కూడా క్లోజ్ అయిపోతున్నాయి, అక్కడ సెట్ అవ్వట్లేదు నాకు. 2 to 3 times వరకు ట్రై చేశాను, నాకు సెట్ అవ్వట్లేదు అనేసి నేను మళ్ళీ దాన్ని ఒక హాఫ్లోంచి కట్ చేశాను అన్నమాట, లేకపోతే వేరేవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతున్నాయి. సో ఈ విధంగా హాఫ్లోంచి కట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పెరుగు అప్లై చేసేసుకొని ఇక్కడ నేను దాన్ని ఈ విధంగా అప్లై చేస్తున్నాను. నోస్ పైన, తర్వాత చిన్ పైన అండ్ అప్పర్ లిప్ పైన, నెక్ పైన, ఈ విధంగా మొత్తం కంప్లీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత ఇది మనకి ఊడిపోకుండా ఉండాలి కదా. అండ్ ఇంతకుముందు మనం ఏదైతే కాటన్ బాల్తో మనం అంతా కూడా అప్లై చేసుకున్నాం కదా, అదే పెరుగుని ఇప్పుడు మనం ఫేస్ పైన అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మొత్తం కంప్లీట్గా. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు కొంచెం లైట్గా అంటే దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంటుంది, బట్ మన స్కిన్ మామూలుగా గ్లో రాదండి, చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కన్ఫామ్గా ట్రై చేయాల్సిన టిప్, అసలు ఏమాత్రం ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, ఒక మనం బయట నుంచి ఒక షీట్ ఒకటి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఒక 10 రూపీస్ పెట్టి, అంతే. ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసేసుకోండి. మొత్తం వాటర్ లిక్విడ్ ఏదైతే ఉందో అదంతా కూడా మన ఫేస్ పైన అబ్జర్వ్ అయ్యేలాగా ఇలా పెట్టేసుకోండి. ఓకే, నా స్కిన్ అయితే చాలా గ్లో అనిపించింది. ఈవెన్ 1 వీక్ 10 డేస్ వరకు కూడా కొంచెం కూడా గ్లోనెస్ అయితే మనకి తగ్గదు. కొంచెం మనం బయట ట్యాన్లో కానీ అలాంటివి వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సన్స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. తర్వాత ఒక 15 to 20 డేస్ వరకు కూడా మనకి స్కిన్ అయితే అలాగే ఉంటుంది. తర్వాత మనకి కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది కదా, మళ్ళీ 20 డేస్ నుంచి 1 మంత్లోపు మళ్ళీ కూడా మనం ఈ ప్యాక్ వేసుకోవచ్చు. మినిమం 20 డేస్ అయితే గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను మొత్తం ఆ కాటన్ బాల్తో అంతా కూడా అప్లై చేసేస్తున్నానండి. ఖచ్చితంగా మీరు ఇక్కడ కొత్త డ్రెస్ మాత్రం వేసుకోవద్దు, పాతదే వేసుకోవాలి. మనకి ఆ లిక్విడ్ అంతా కూడా మన డ్రెస్ పైన పడిపోతూ ఉంటుంది, ఖచ్చితంగా పాతదే వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు వీడియోలో కనిపించాలి కాబట్టి నేను నార్మల్ డ్రెస్ వేసుకున్నాను. సో ఈ విధంగా మొత్తం అప్లై చేసేసిన తర్వాత మనం దీన్ని ఒక 20 మినిట్స్ వరకు కూడా వెయిట్ చేద్దాము. ఒక 20 మినిట్స్ వరకు కూడా మనకి కంప్లీట్గా ఇది అంటే అది స్కిన్లో అంతా కూడా మనకి అబ్జర్వ్ అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అది మొత్తం మనకి తడిచిపోయినట్టుగా అయిపోయింది, అంటే పల్చగా అయిపోయింది. ఎక్కడెక్కడైతే మనకి అది స్ప్రెడ్ అవ్వలేదో ఈ విధంగా మనం కంప్లీట్గా దాన్ని అలా అప్లై చేసేసుకొని ఒక 20 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం. ఓకే, మనకి నానిపోతుందండి అది, మనకి ఎక్కువగా గరుగ్గా ఏమీ ఉండదన్నమాట. సో ఒక 20 మినిట్స్ వరకు వెయిట్ చేసిన తర్వాత అండ్ అది మనకు కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయింది మన స్కిన్లో. అది కంప్లీట్ ప్యాక్ లాగానే అనిపిస్తుంది అన్నమాట, అది మనకు ఒక క్లాత్ అక్కడ ఉంది అన్నట్టుగా ఏమి అనిపించదు. ఇప్పుడు ఈవెన్గా ఆ క్లాత్తో పాటుగా మీరు ఈ విధంగా స్ట్రోక్స్ ఇస్తూ ఉండాలన్నమాట, మసాజ్ ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఓకే, మన పోర్స్లో ఉన్న డర్ట్నెస్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది అండ్ మనకి నోస్ పైన వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ తర్వాత బ్లాక్ స్పాట్స్ కానివ్వండి, నోస్ పక్కన చాలామందికి అండ్ మౌత్ చుట్టూ నల్లగా ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ స్కిన్ అనేది ఇప్పుడు మనం చేసే స్టెప్స్ని బట్టి సమ్మర్లో మనకి ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఈ విధంగా మంచి స్ట్రోక్స్ అయితే ఇవ్వండి. ఓకే, సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను స్కిన్ టైట్నింగ్ ఎలా అవుతుంది ఏంటి అనేసి. అండ్ ఇక్కడ నోస్ దగ్గర అండ్ మౌత్ చుట్టూతా అంతా కూడా ఈవెన్గా మైల్డ్గా రబ్ చేస్తూ ఉండండి. మనకి స్క్రబ్ నార్మల్ స్క్రబ్ గ్రాన్యూల్స్ ఎలా ఉంటాయో అలా, అండ్ అది తీసేసిన తర్వాత అక్కడ స్కిన్ చూడండి ఎంత బాగుందో. అండ్ చాలామందికి డార్క్ సర్కిల్స్ కూడా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు కూడా చాలా కూలింగ్గా ఉంటుంది అండ్ ఐస్ కూడా చాలా చల్లబడతాయి, ఫేస్ అంతా కూడా చాలా కూల్గా ఉంటుంది. కన్ఫర్మ్గా 20 డేస్కి ఒకసారి అయితే ఈ టిప్ మీరు కన్ఫామ్గా ఫాలో అవ్వండి. సో మీరు ఎక్కడెక్కడైతే క్లాత్ని రిమూవ్ చేస్తున్నారో అక్కడ అదే క్లాత్తో మీరు కొంచెం ఈవెన్గా మసాజ్ చేయాల్సి ఉంటుంది. మసాజ్ అంటే స్క్రబ్ చేసుకోవాల్సి ఉంటుంది, మసాజ్ కాదు. సో ఈ విధంగా నేను క్లాత్ పైన నుంచే ఫోర్ హెడ్ పైన కూడా చేస్తున్నాను. ఈ విధంగా కంప్లీట్గా మన స్కిన్ మొత్తం కూడా స్క్రబ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ తర్వాత నెక్ పైన కూడా ఈ విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. సో మొత్తం అంతా కంప్లీట్గా మనం ఈ విధంగా స్క్రబ్ చేసేసుకున్న తర్వాత మన ఫేస్లో ఎంత మంచి గ్లో వచ్చిందనేది ఖచ్చితంగా మీరు అందరూ అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనుకుంటాను ముందుకి ఇప్పటికీ ఫేస్ అనేది ఎంత గ్లో అయిపోయింది అనేసి. ఒక ఇప్పుడు ఆ మసాజ్ ఏదైతే ఉందంటే ఆ పెరుగు లిక్విడ్ ఏదైతే ఉందో దాంతో కొంచెం నేను పైకి ఈ విధంగా మసాజ్ చేసుకుంటున్నానమాట మన స్కిన్లో అబ్జర్వ్ అయ్యేలాగా. జస్ట్ మీకు ఎలా వస్తే అలాగా, మనం ఏం బ్యూటీషియన్స్ కాదు, కంప్లీట్గా మనం అలాగే చేసుకోవాలని ఏం లేదు. నార్మల్గా మనకి ఎలా అయితే మసాజ్ అవసరమో మన స్కిన్కి బ్లడ్ సర్క్యులేషన్ కోసం ఆ విధంగా లైట్గా ఈ విధంగా మసాజ్ చేసుకొని నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఫ్రిడ్జ్ వాటర్ ఉంటే ఫ్రిడ్జ్ వాటర్తో
వాష్ చేసుకున్నా కూడా పర్వాలేదు. అండ్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ చూసారా ఎంత గ్లోగా అయింది. అండ్ ఇక్కడ నేను రబ్ చేసుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది, సోప్ అయితే నేనేం యూజ్ చేయలేదు, హెయిర్లో ఇంకా నాకు అక్కడ కొంచెం కర్డ్ అయితే మిగిలిపోయింది. నార్మల్ వాటర్తో నేను వాష్ చేసుకున్నాను, స్కిన్ అయితే మెరిసిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ ప్యాక్ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చూసారా ఇంకా పెరుగు కూడా అక్కడ అలాగే ఉంది. అది సోప్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు, చేసిన రిజల్ట్ ఏముండదు, 15 డేస్ వరకు కూడా బయటకు వెళ్ళకూడదు. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. అంతే అండి, చాలా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్నే ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపించాను కదా. అండ్ స్కిన్ కూడా చాలా చల్లగా ఉంది, తర్వాత స్కిన్ కూడా చాలా స్మూత్గా అయిపోయింది అనమాట. అండ్ అంతేకాకుండా మన స్కిన్లో అదొక రకమైన బ్రైట్నెస్ అయితే వచ్చింది. సో సోప్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు, మనం ఇంత చేసిందంతా కూడా మనకి వేస్ట్ అయిపోతుంది. కన్ఫర్మ్గా మీరు ఖచ్చితంగా మీరు నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోండి. వీలైతే ఇంకా చల్లని వాటర్ అయినా పర్లేదు, ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్తో వాష్ చేసుకున్నా పర్లేదు. అండ్ ఈ ప్యాక్ అయిపోయిన తర్వాత మీరు ఐస్ క్యూబ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే 12 అవర్స్ వరకు కూడా మనం ఈ ప్యాక్ అయిపోయిన తర్వాత మనం సన్లోకి వెళ్ళకూడదు అనమాట. సో సన్ టాన్ అయితే మనకు అస్సలు తగలకూడదు ఒక 12 అవర్స్ పాటుగా. తర్వాత మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోవచ్చు. సో నేను కొంచెం అంటే నా స్కిన్ ఫేషియల్ వేసుకున్న తర్వాత 1 అవర్ 2 అవర్స్కి అలా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది, మన స్కిన్లో ఇంకా మనం ఎక్కువ చేంజెస్ చూస్తాము. సో 12 అవర్స్ వరకు కనుక మీరు స్కిన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే మనకి హ్యాపీగా ఇది 20 డేస్ నుంచి 1 మంత్ వరకు కూడా ఈ గ్లోనెస్ అయితే అలాగే ఉంటుంది, చాలా బాగా వర్క్ అవుతుంది తెలుసా. అండ్ స్కిన్ కూడా చాలా చాలా స్మూత్గా అయింది. సో మీరు లైవ్లోనే చూసారు అండ్ చాలా స్మూత్గా అయిపోయింది, నాకైతే చాలా పర్ఫెక్ట్గా నచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చూడొచ్చు అది. అండ్ ఖచ్చితంగా ఈ టిప్ అయితే మీరు కన్ఫర్మ్గా ట్రై చేయండి. అండ్ ఇది టిప్ కాదండి, రియల్గా మంచి ఫేషియల్, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాల్సిన ఫేషియల్. అండ్ ఇంట్లోనే ఉన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఇంత మంచి ఫేషియల్ని అయితే వేసుకోవచ్చు. సో పార్లర్కి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అది. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కనుక వేరే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గాయస్, లవ్ యూ ఆల్, బై బై.